ఈ పత్తిల ఈ గూడ రాలిడు అంటే పూ మొగ్గలు కొద్దిగా సెట్ అయిన కాయలు ఇవి రాలనికే కారణాలు ఎన్నో ఉంటాయి ఇంట్లో మనకు తెలిసినవి కొన్ని ముఖ్యంగా ఏమిటి అన్నంటే ఈ ఈ గూడ ఎక్కువ శాతం రాలనికే కారణం గాలి వెలుతురు సరిగ్గా తలగకపోయినా అంటే చెట్లు ఒత్తైన దగ్గర దగ్గర పెట్టినా లేకపోతే భూమిని బట్టి మనం పెట్టినా జాగా దానికి రాలక వొత్త అయినా రాలుతుంది గాలి వెలుతురు లేక గాలి వెలుతురు లేనప్పుడు ఏమవుతుంది ఎలుతురు సరిగ్గా చెట్టు మీద వదిలేదు అని అంటే అది వంట చేసుకునికే రాదన్న అంటే పోషకాలు సరిగ్గా అన్నీ ఉంటాయి మన ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ పొయ్యి వంట లేనట్టు అవుతుంది అన్నాడు దానికి అవి పోషకాలు సరిగ్గా అందక కొన్నింటిని వదులుకుంటుంది ఇది ఒక కారణం వర్షాలు ఎక్కువైనా లేకపోతే వర్షాలు తక్కువైనా బాగా వర్షాలు ఎక్కువ ఉండి మేఘావృతం అయి ఉంటే కూడా కిరణజన్య సంయోగకి అంటే వంట తయారు చేసుకునే వీలు కాదు అట్లా కూడా వదులుకునేటివి ఈ పూ మొగ్గలనే వదులుకుంటాయి ఎందుకు అన్నంటే అంటే మొగ్గలు వదులుకున్నా మళ్ళా కొత్త కొమ్మలు వచ్చినప్పుడు కొత్తగా మళ్ళా పువ్వులు వచ్చి కాయలు కాసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆకురాల కొగొట్టుకున్న కొమ్మలని కొమ్మలను ఎండవెట్టుకున్న దానికి మళ్ళా దాని అవకాశం ఉన్నప్పుడు దానికి అనుకూలం వచ్చినప్పుడు కొమ్మలు పెంచుకొని ఆకా అవకాశం ఉండదు కదా అందుకని ఇవి ఈజీగా రాలేటి మళ్ళీ ఈజీగా వచ్చేటి ఇవి తొందరగా వచ్చేటి తొందరగా రాల కొట్టుకుంటే కూడా పోతుంది అనే ఉద్దేశంతో చెట్టు రాల కొట్టుకుంటుంది ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అన్నంటే ఈ భూమిలో ఉన్న లవణాలు పోషకాలు చెట్టుకు సరిగ్గా అందాయి నీళ్ళు ఎక్కువ అవుతాయి నీళ్ళెంబడి కొని కొట్టుకపోతాయి నీళ్లు బాగా భూమి తాగిందన్నంటే నీళ్ళు ఎంబడి అట్లా కూడా భూములెక్కినికి అవకాశం ఉంటుంది కింద పోషకాలు అందాయి మీదనేమో వంట చేసుకుందాం అన్నంటే ఏదన్నా ఇంత వంట చేసుకుందామంటే కిరణజన్య సమయోగ్రీయ సూర్యరశ్మి లేక ధరగా కూడా రాలగొట్టుకుంటుంది ఇవి మనం చేసేటివి అవి ఇవి ఏమిటన్నంటే మానవునిగా ఇవి మనం కంట్రోల్ చేయనికే వీలు కానీ ఇవి ప్రకృతి వైపరీత్యాలు అయితే మనం కంట్రోల్ చేసేటివి కొన్ని ఉంటాయి ఇప్పుడు వర్షము పడ్డది ఏదన్నా ఇబ్బంది ఉన్న చెట్టు కన్నప్పుడు చెట్టుకు ఇబ్బంది వచ్చి రాలేక చేసేదానికన్నా ప్రతిసారి కూడా మనం మైక్రోన్యూటిన్స్ స్ప్రే చేసుకున్నాం అనుకో దానికి తోడుగా ఈ పొటాషు ఎరువులు కూడా మనం వేసింది కింద దాలక దానికి సరిగ్గా అందక కూడా ఎర్రగవుతుంది రాలుతుంది పొటాషుకు సంబంధించింది మనకు సాలెబుల్ ఫెర్టిలైజర్ కానీ అట్లాసు ఈ మైక్రోన్ రూటెన్స్లో అలా కలుపుకొని స్ప్రే చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది ఇంకోటి ఏంటన్నా అంటే రసం బీర్చ పురుగులు ఎక్కువన్నాను కూడా అంతా వేరుస్తుంది కదా చెట్టుకు రాలగొట్టే దానికి అనుకూలంగా అది బతికేటంతా ఉండి ఎక్కువ బతికేటంతానే మిగిలింది అనుకో అప్పుడు ఈ కాయలు వేస్తే మళ్ళీ బరువైతే అని చెప్పి రాలగొట్టుకుంటుంది ఈ రసం బీర్చ పురుగులతోటి కూడా రాలుతుంది తెగుళ్ళు తెగుళ్ళు ఇప్పుడు స్టీక్ వైరస్ అట్లా ఉండదు వచ్చింది కదా ఈసా కూడా వచ్చింది కాకపోతే మందు కొడితే ఆగింది అంతకి ఏ కొమ్మకైతే వచ్చిందో ఆ కొమ్మకి ఇంకో కొమ్మకు రాలేదు అయితే మందు సరిగ్గా మనం సరైన సమయాన కుట్టక అది అటాక్ అయినాక వల్ల కూడా ఈ గూడలు పూమొగాలు రాలతాయి ఇన్ని కారణాలు ఉంటాయి ఇలా ఇన్ని కారణాల్లో ఏ కారణం చేత ఇప్పుడు పలాంది చేసుకుంటే అయిపోతుంది అనేది ఏమి ఉండదు విషయం ఏందన్నంటే ఎప్పటిదప్పుడు గమనించి మనం చేసేది ఏమున్నది రసంబీర్చ పురుగులు ఉంటే రసం బీర్చ పురుగుల దానికి సంబంధించిన మందులు కొట్టుకున్నాడు తెగుళ్ళు కూడా రాకుండా ముందటి నుంచే మందులు కొట్టుకుంటే తెగుళ్ళు రావు రాక ఆగుతుంది గూడ గూడ ఆగింది అన్నంటే కాయలు ఎక్కువగా వస్తుంది ఈ ఏం చేస్తున్నాం మనం అన్నంటే అన్ని వచ్చినాక ఇంకా అయ్యో రాలిపోయినాయి కదా ఇది చేసినవి ఇప్పుడు ఇంకా కూడా రాలినాయి జనరల్గా కూడా చెట్టుకు రాలాయి చెట్టుకు మామూలుగా ఏ పత్తి చెట్టును చూసినా కూడా రెండు వందలు మూడు వందల పువ్వు మొగ్గలు అవుతాయి రెండు వందల మూడు వందల పువ్వు మొగ్గలు ఆగాయి పోతాయి అవి రాలగొట్టుకుంటుంది ఎందుకు అన్నంటే అంత పూర్తి మనం బలం ఇచ్చి ఆ ఉన్నయన్ని ఇల పెట్టాలన్నంటే చాలా కష్టం మామూలుగా ఈ దొడ్డు రకాలు అంటే దొడ్డు కాయ ఉన్న రకాలు నూరు నూట ఇరవై గిట ఆపిన అంటే గాడికే చారిపోతున్నది ఇరవై కింటాలు పద్దెనిమిది కింటాలు మీదనే వస్తున్నది అదే పో ఉన్న ఉన్నట్టు ఆపితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది కానీ అంత పూర్తి చెట్టు సహకరి మనం కూడా చెట్టుకు సహకరికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఒక ఇరవై ముప్పై శాతం రాలతాయి కాకపో ఇప్పుడు ఏమవుతున్నది అన్నట్టు సగానికి ఎక్కువ డెబ్బై శాతం రాలిపోతున్నాయి ఎందుకు అని అన్నట్టు గీ ఇబ్బందులతోటి మనం చేసుకుంటే ఆ డెబ్బై శాతాన్ని ఇరవై ముప్పై శాతానికి తగ్గించుకోవచ్చు మన ఉనిగా మన మన ప్రయత్నంతో ముందు జాగ్రత్త చర్యలే దీనికి మంచి సులభమైన మార్గం వచ్చినాక జీతం అన్నంటే రాలింది మళ్ళీ కొత్త ఈగురు రావాలి మళ్ళీ రావాలి అన్నీ అదివరకాల మళ్ళీ ఏమేమి అటాక్ అవుతుంది తెలియదు ఎండ కొద్ది ఇంకా చర్య ఎక్కువనే వస్తుంటాయి రసం బిర్చ పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఇప్పుడు సరి సులువు కాగానే లేట్ బ్లైట్ మొత్తం ఆకంతా ముదిరాకంతా ఎండిపోతుంటుంది ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు అందుకని ముందు ముందే చెట్టు ఏపుగా విరిగేటట్టు ప్రయత్నాలు చేసుకొని అదే సమయాన తెగుళ్ళు బిర్చ పురుగులు ఈ మైక్రోన్యూట్రిన్స్ కానీ న్యూట్రిషన్ డిఫిషియన్సీ రాకుండా మనం ముందటి జాగ్రత్తగానే చేసుకుంటే సరిపోతుంది